కళాకారుడు కాన్సెప్ట్ ఏంటి, అందులో మీ రోల్ ఏంటి? కళాకారుడు కాన్సెప్ట్ ఒక కళ కోసం ఎన్ని హీరో ఎన్ని కళలు చూపించాడు అంటే ఒక కళ ఉంటుంది, ఆ కళ నెరవేరడం కోసం ఎన్ని కళలు ఉపయోగించారు అనేది కళాకారుడు. నాది హీరోయిన్, సో నా రోల్ ఎక్కువ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ హైలైట్ చేస్తుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా, అందులో అంటే డబ్బు ఒకే రోజు ఎక్కువ సంపా ఎలా వస్తుంది అనేసి, డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్ ఫేస్ అవుతుంది, లేకపోతే ఆ ఫేస్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఉంటుంది. మీకు ఎట్లా వచ్చింది ఈ ఆఫర్? నాకు అంటే కిరణ్ గారు తెలుసు అనమాట, డైరెక్టర్ గారు, సో ఆయన రిఫర్ చేయడం జరిగింది. తర్వాత నేను స్టోరీ విన్న తర్వాత నేను ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాను అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, అలాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ తర్వాత ఒక మంచి గుర్తింపు పేరు అనేది వస్తుంది. ఎన్ని డేస్ జరిగింది షూట్? ఇది వాళ్ళు 45 డేస్, ఎన్నో డేస్ చేశారు, నాది 30 డేస్ అలా వచ్చి ఉంటుంది. మధురై ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వచ్చారంట. అవును, ఇదంతా చెప్పారు మీకు, ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఓకే, ఏం చదువుతున్నారు? ఇప్పుడు పీజీ చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ ఎంకామ్. ఓకే, ఎక్కడ? ఇక్కడ కాలేజ్లో, మా కాలేజ్లో. ఓకే, ఇంకా ఈ మూవీలో మాకు మీ గురించి తెలియని క్యారెక్టర్ అంటే తెలియని పర్ఫార్మెన్స్ నేను చూడబోతున్నాము. తెలియని పర్ఫార్మెన్స్ అంటే మన ఆడియన్స్ నాది ఎప్పుడు కొంచెం ఎప్పుడు ఏడుస్తున్నదే ఎక్కువ చూశారు, కాకపోతే ఇందులో కొంచెం డబ్బున్న అమ్మాయి కాబట్టి ఆ పొగరు అది కొంచెం చూస్తారు. అంత ఇన్స్పైర్ ఏం చేసింది ఈ స్టోరీ మిమ్మల్ని? ఓకే, అంత ఇన్స్పైర్ అంటే నాకు స్టోరీ చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా స్టోరీస్ ఉన్నప్పుడు ఒక ఫైట్ అది ఇది అన్నీ ఉంటాయి కదా, ఇది ఇందులో కూడా ఫైట్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఇది ఎలా అంటే ఒక న్యాచురల్ స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆల్రెడీ జరిగిన స్టోరీ ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ ఫీల్ అనిపించింది. నేను అనుకున్నా ఓకే ఇది చెయ్యాలి, స్టోరీ ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఉన్న స్టోరీ చెయ్యాలి అనుకున్నాను, కాకపోతే నేను ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాను అని చెప్పి వాళ్ళు అనుకో సెలెక్ట్ చేశారు, అందుకని థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఓకే, ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు మీ స్టోరీస్ లో? మీరేనా ఇంకెవరైనా? స్టోరీస్ లో అంటే నేను ఇంట్లో మాట్లాడి తీసుకుంటాము. డైరెక్టర్ గారు వచ్చి మొత్తం ఫుల్ స్టోరీ మీకు నరేట్ చేశారు? అవును, అంటే ఆఫీస్కి పిలిచారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా స్టోరీ అని చెప్పిన తర్వాత ఓకే మాట్లాడి చెప్తామన్నారు, తర్వాత కాల్ వచ్చింది ఓకే అమ్మ చేద్దాము అని ప్రాజెక్ట్. అనిపించిందా మీకు దిస్ ఈస్ ద కరెక్ట్ స్టోరీ రైట్ టైం అని? అనిపిస్తుంది కదా, అందుకే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా మూవీ ఇండస్ట్రీకి, తర్వాత మళ్ళీ ఇప్పుడు పెద్ద తెరకి వస్తున్నాను. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? నా జర్నీ డాడీకి ఇంట్రెస్ట్ చేయించాలి ఆర్టిస్ట్ అని, సో చిన్నప్పుడు అలాగా మూవీ సీరియల్స్ రెండు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అలా ఎంటర్ అయ్యాను, తర్వాత అలా మీ ముందే పెరుగుతూ వచ్చాను. అంటే మనం పెరుగుతూ వచ్చాం, నా ముందు అండి ఏదో పెద్ద అంటే ఆడియన్స్ ముందు, ఆడియన్స్ ముందు, ఆడియన్స్ ముందు. ఓకే, ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన మూవీ గుర్తుందా మీకు? ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అల్లరి అల్లరి చేశాను మూవీ, తర్వాత నవవసంతం, మైసమ్మ ఐపీఎస్, లసంగ, కలెక్టర్ గారి భార్య, 47 మూవీస్ అయి ఉంటాయి ఇప్పటికే. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేయగానే చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఫస్ట్ కెమెరాని ఫేస్ చేయగానే డైలాగ్ గుర్తుంది, అంటే ఆ సిచ్యువేషన్ డైలాగ్ అనమాట అది. అక్క బాత్రూంలో ఏదో అంటే ఏం చెప్తారు సూసైడ్ చేసుకుంటుంది అనేసి ఏడిపియడానికి చెప్తాం మేము, సో హీరో అలాగా వెళ్తాడు, అది ఏదో సిచ్యువేషన్ డైలాగ్. డైలాగ్ చెప్పలేదు, డైలాగా మీరు ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసి మీరు చెప్పిన డైలాగ్? ఏమో అంత అంటే గుర్తులేదు. ఓకే, మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే నాకు నవవసంతం మూవీ సాంగ్ ఉంటుంది, అది ఎప్పుడు డ్రీమ్ లాగా గుర్తుంటుంది. ఇంకా తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా మంచి మూవీ, అది ఇక్కడ తెలుగులో చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో చేయాలి మీరే అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి బెంగళూరు చేసేసి వచ్చాము, మైసూర్లో చేసాము. తర్వాత యుగానికి ఒక్కడు తమిళ్లో చేస్తే మళ్ళీ అది డబ్బింగ్ తెలుగులో వచ్చింది,
ఇంకా కలెక్టర్ గారి భార్య ప్రకాష్ రాజ్ గారిది, అన్ని మంచి మంచి మూవీస్ చేశాను. ఇన్ని మూవీస్ మధ్యలో మళ్ళీ స్మాల్ స్క్రీన్కి ఎట్లా వచ్చారు? స్మాల్ స్క్రీన్ కంటే రెండు చేస్తూ వచ్చాను సైమల్టేనియస్గా, చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాను. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ నుంచి, అంటే కొన్ని క్యారెక్టర్స్కి స్పెసిఫిక్గా ఉంటుంది కదా, మూవీకి కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఒకేసారి హీరోయిన్గా ఎంట్రీ ఇద్దామని ఇప్పుడు వచ్చాను మళ్ళీ మీ ముందుకి. సీరియల్స్ ఏమేమి చేశారు? సీరియల్స్ 30 సీరియల్స్ వరకు చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బంగారు పంజరం చేస్తున్నాను. ఓకే, ఇన్ని చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా దొరుకుతుంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్టే కాబట్టి వాళ్ళకి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, నాకు వాళ్ళు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నాకు ఏదైనా క్యారెక్టర్ నచ్చితే ఓకే దీనికి చేస్తాను అని అంటే ఓకే అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఇది బాగుంటుంది అంటే ఓకే అని నేను చేస్తాను అలాగా. ఓకే, ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్? సాంగా? డార్లింగ్ డార్లింగ్ అని చెప్తా, కన్నుల్లో చెప్తా, ఒక సాడ్ సాంగ్ చెప్తా, అన్ని 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్లో ఒకటి ఐటమ్ సాంగ్, మిగతా 4 సాంగ్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి రిలేటెడ్ సాంగ్స్ అన్నమాట అవి. ఓకే, ఈ అసలు హీరోయిన్ అవ్వడానికి, ఆర్టిస్ట్గా రావడానికి మీ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ నేనైతే చిన్నప్పుడు బాబ్ కట్ ఉండేది. సో నేను సౌందర్యలా ఉన్నాను కదా అని అడిగేదాన్న మమ్మీ చెప్తుంది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ. సో సౌందర్య గారు అని చెప్తాను.